మాజీ ఎమ్మెల్యే ఎర్పతినేని శ్రీనివాసరావుపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి ఎనుముల మురళీధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎర్పతినేని శ్రీనివాసరావుపై తాను కాని తమ పార్టీ నాయకులు గాని చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని, ఆరోపణలను నిరూపించే సత్తా తమకుందని మురళీధర్ రెడ్డి అన్నారు. తనపై గాని పార్టీ నాయకులపై గాని ఎర్పతినేని ఆయన అనుచరులు చేసిన ఆరోపణలు నిరూపించగలరా అని మురళీధర్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని మురళీధర్ రెడ్డి సవాల్ చేశారు. స్వచ్ పాలిటిక్స్ అధ్యక్షుడు వైసీపీ నాయకులు బడేజాని మాట్లాడుతూ ఐదేళ్లలో గురజల నియోజకవర్గంలో సాగిన అరాచకాలు, అక్రమాలు, అవినీతికి ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పారని, అయినా తమ తీరు మార్చుకోకుండా మాజీ ఎమ్మెల్యే ఎర్పతినేని అనవసరమైన ఆరోపణలు చేస్తూ వివాదాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో మండల వైసీపీ కన్వీనర్ సిద్ధాడపు గాంధీ, పట్టణ వైసీపీ కన్వీనర్ అన్నారావు, జంక డీకే జక్క కోటేశ్వరరావు, మండలం మైనార్టీ అధ్యక్షులు షేక్ నాగుల్మీర, సొసైటీ అధ్యక్షులు సైదారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గురజాల నియోజకవర్గంలో నీతివంతమైన పాలన జరుగుతుంది, అభివృద్ధి దూసుకుపోతుంది. మరి అటువంటి ఈ సమయంలో మరి అభివృద్ధిని చూసి ఈ నియోజకవర్గంలో మరి ఒక నీతివంతమైన పాలన చూసి నేను చేయలేకపోయినా అక్కస్తో మరి గౌరవ మాజీ శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు ప్రెస్ కూడా చూసాం. అదే అంతే తప్ప ఈ ఈ విషయంలో మరి మైనింగ్లో మరి కాస్ మహేష్ రెడ్డి గారు అక్రమంగా మరి వాళ్ళలో వాళ్ళని పురిగొల్పి గొడవ పడే విధంగా చేస్తున్నారు. వాళ్ళలో వాళ్ళకి ఈ ఈ గొడవ కారణం కాస్ మహేష్ రెడ్డి గారని మరి ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు విమర్శించడం చాలా ఆశాస్పదంగా ఉంది. నీ హయాంలో ఇదే వడ్డళ్ళకు చెందాల్సిన, ఉడయరాజుకు చెందాల్సిన మైనింగ్ అంతా కూడా నీ బంధువులకి అప్పజెప్పి ఇదే ఉడయరాజును కడుపుకొట్టింది నువ్వు కాదా అని మేము అడుగుతున్నాం. మరి గౌరవ శాసనసభ్యులు వచ్చిన కాల నుంచి కూడా గురజాల నియోజకవర్గానికి అదే వడ్డల్ని పిలిచి వాళ్ళకే వాళ్ళ సొసైటీకే ఆ మైనింగ్ అప్పజెప్పడం, వాళ్ళనే అందులో భాగస్వామ్యం చేయడం మనందరం కూడా చూస్తున్నాం. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు. మీరు ఇక్కడన్నా మీ పంతా మార్చుకోండి, మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు, మీరు ఇప్పుడన్నా కళ్ళు తెలుసుకొని మరి ముందు ముందు రోజుల్లో ప్రజల్లోకి ఎలా రావాలని చూడండి. కానీ అంతే తప్ప కాసు మహేష్ రెడ్డి గారి మీద విమర్శించినంత మాత్రాన, మా నాయకులు మనోజ్ రెడ్డి గారు విమర్శించినంత మాత్రాన, మా నాయకులు కేవీ గారిని విమర్శించినంత మాత్రాన మీకు ప్రజలకు ఓట్లేరండి. ప్రజాశక్తిలోకి రండి, ప్రజలకు అనుగుణంగా మీరు నడుచుకోండి. అంతే తప్ప ఏసీ రూముల్లో కూర్చొని మరి పత్తిలో అవినీతి జరిగింది అంటున్నారు. ఈ కరోనా టైంలో పల్నాడు ప్రాంతంలో పత్తి మొత్తం అమ్మాలనే స్థితిలో ఉంటే మా గౌరవ శాసనసభ్యులు మా నాయకులు మురళీరెడ్డి గారు కానీ కేవీ గారు కానీ కృష్ణదేవరాయలు గారు కానీ మరి సీసీఐని తీసుకొచ్చి ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి పత్తిని కొనుగోలు చేసిన చరిత్ర మరి మా పార్టీది, మా పార్టీ నాయకులది. గత చరిత్రను ఒకసారి చూసుకుంటే ఏపీసీస్ వారికి డబ్బులు లేకపోతే ఆయన ఉదయాన్నే శాసనసభ్యులు పోటీ చేయడానికి ఆ డబ్బుల్ని వాడుకున్న చరిత్ర అందరికీ తెలిసిందే. ఆయన రైతులను మోసం చేయడంలో ఎంత మేధావో ఏపీసీకి ఆ రోజు ఆయన కొట్టిన పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. ఆ తర్వాత ఆయన శాసనసభ్యుడు ఎన్నికైన తర్వాత గురజాల నియోజకవర్గానికి ఏమి చేశాడు, ఏమి సాధించాడు చెప్పదాన్ని చెప్పుకోవడానికి ఆయన దమ్ముంటే ముందుకు రావాలి. అంతేగాని చేసిన దాన్ని చెప్పుకోవడం చేతగాని వ్యక్తి ఎర్రపతినేని శ్రీనివాసరావు. ఈరోజు కాసు మహేష్ రెడ్డి గారు గురజాలకి మెడలు కాలేజీ, అదేవిధంగా రెండు మున్సిపాలిటీలని తీసుకురావడం ఆయన చరిత్ర. ఆ తర్వాత పిడునాళ్ళకి పిడునాళ్ళ పట్టణానికి సంబంధించి బైపాస్ రోడ్డుని తీసుకురావడం ఆయన ఈ నిరోధం చేసినటువంటి పనులు. అదేవిధంగా మహేష్ రెడ్డి గారు ఎక్కడ కూడా మైనింగ్ విషయానికి వచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి సొసైటీ ద్వారా సొసైటీ సభ్యులు మనం నియమిస్తే గవర్నమెంట్ నియమిస్తే నియమించే సొసైటీ కాదు, వాళ్ళు అక్కడ సొసైటీలో సభ్యత్వం ద్వారా అక్కడ ఉన్నటువంటి దీని ద్వారా వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం నుంచి వచ్చి ఇక్కడ జీవిస్తున్న వ్యక్తిని మహేష్ రెడ్డి గారు రాజీ తీసుకొచ్చిన పరిస్థితి కాదు. ఏయో మనసులో పెట్టుకొని ఏం మాట్లాడో తెలియక అధిసూచన మాట్లాడటం దురదృష్టకరం. ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు ఏదో గొప్ప నీతివంతమైన నాయకులాగా మాట్లాడుతున్నారు. మా నియోజకవర్గ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారి మీద మేమందరం ఎంతగానో అభిమానించే మా నాయకుల గురించి మాకు తెలుసు, పల్నాడు ప్రజలందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి అరాచకాలు,
వికృతాలందరూ పల్నాడు పేరు చూశారు. ఎక్కడ పడితే ఆడ టైకాట క్లబ్బులు, అక్రమ మైనింగ్, మద్యం షాపుల దగ్గర 16 లక్షలు వసూలు చేయడం, మీ పార్టీ మా పార్టీ అనే తనామానా అనే భేదం లేకుండా మీ పార్టీ నాయకులు ఎందరో కూడా శ్రీ ఎరపతి అనే తనామానా అనేది లేకుండా అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని ఎంతోమంది మిమ్మల్ని చీకొట్టుకున్నారు. అదే ఆకృష్టతోనే లాస్ట్ నిమిషంలో తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క కార్యకర్త కూడా ఏ ఒక్క నాయకుడు కూడా నీ పట్ల నీ మీద నమ్మకం లేక పక్కకెళ్ళిపోయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2019 ఎలక్షన్స్ ముందు చూశారు. మా కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలో తెలియని పరిస్థితి నీకు, మీ కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఆ రోజు ఎర్రబెల్లి శ్రీనివాసరావు గారిది. మీరు చేసిన అన్యాయాలు ఆకృత్యాల వల్లే తెలుగుదేశం పార్టీ గురజాల నియోజకవర్గంలో అట్టడుక్కుపోయిందని మీకు తెలుసు ఎర్రబెల్లి శ్రీనివాసరావు గారు. ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ ఉనికిని కోల్పోతున్నాం, కార్యకర్తలను పోగొట్టుకున్నాం, నాయకులను పోగొట్టుకున్నామని ఏదో మీ ఉనికి కాపాడుకోవడం కోసం నిస్వార్థమైనటువంటి పరిపాలన చేసే మా నాయకుల మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. మా కాసు మహేష్ రెడ్డి గారి మీద మీలాగా అక్రమ మైనింగ్ చేయాల, మీలాగా పేకాడ క్లబ్బులు నడపలేదు, మీలాగా మద్యం షాపుల దగ్గర సిండికేట్ వసూలు చేయట్లేదు, ఏదో మాట్లాడితే ఏదో ఒకటి మాట్లాడాలని ప్రతిరోజు మీ ఉనికి కాపాడుకోవడం కోసం మీ పార్టీని పైకి మీరు ఏదో కేకలు పెడితేనో అరుస్తేనో గగ్గోలు పెడితేనో మీ పార్టీ పైకి లేకూడదు. స్వచ్ఛందంగా మీ పార్టీ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ మీ మీద నమ్మకం కలిగితేనే మీ పార్టీ గురజాలు పుంజుకుంటుందేమో. ప్రస్తుతం ఫస్ట్ మీరు మారి చూడండి, మీ కార్యకర్తల్ని మీ నాయకులను ఎలా కాపాడుకోవాలో మీరు ఆలోచించండి. కానీ గత కొన్ని రోజుల నుండి జరుగుతున్న పరిణామాలు వైసీపీ ప్రతినిధులపై, ప్రజాప్రతినిధులపై, నాయకులపై కావాలని బురద జల్లడానికి, ఇక్కడ ఒక రాజకీయ అస్థిర వాతావరణాన్ని సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలు చేస్తుంటే ఖచ్చితంగా దీని మీద ఖండించాలి, మాట్లాడాలి అనిపించి ఈరోజు మాట్లాడుతున్నాను. గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పల్నాడులో సాగిన అరాచకాలు అన్నీ కావు, అది రాష్ట్రం మొత్తం తెలుసు. ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో కానీ, అటు నసరావుపేట సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కానీ, ఇక్కడ ఎరపతిరేని, అక్కడ కోడల సుబ్బసోదరం, రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఒక పెద్ద పేరు సంపాదించాడు. వీళ్ళు అరాచక శక్తులుగా ఎదిగి ప్రజాప్రతినిధులనే ముసుగులో అధికార వ్యవస్థని పాదాక్రాంతం చేసుకుని, పోలీసు వ్యవస్థని గుప్పెట్లో పెట్టుకుని వీరు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు, వీరు చేసిన అవినీతి అంతా ఇంత కాదు. అందుకే గత ఎన్నికల్లో ప్రజలు ఘోర పరాభవాన్ని వీరికి చవి చూపించారు. ఈ ఆ ఎన్నికల్లోనే కాదు, ఇక పై వచ్చే ఏ ఎన్నికల్లో కూడా ఎర్రబెల్లి శ్రీనివాసరావు గెలవలేరు, గెలిపించబోము అనే ఒక సుస్పష్టమైన తీర్పుని గురజాల నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు. అందుకే గురజాల నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ ఎవరికి ఏ నాయకుడికి రానంత మెజార్టీని ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి గారికి రావడం జరిగింది. ప్రజల ఈ సుస్పష్టమైన తీర్పును చూసినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, ఎర్రబెల్లి శ్రీనివాసరావు కానీ ఎలాంటి కనువిప్పు కలగకపోగా, ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో జగన్ గారి సారథ్యంలో, కాసు మహేష్ రెడ్డి గారి సారథ్యంలో సాగుతున్న అభివృద్ధిని చూసి కన్నుకొట్టి, ఇకపై మనకి ఈ మన పార్టీకి ఇక్కడ నూకలు చెల్లుతాయేమో, కనీసం మనం ఇక్కడ రోడ్ల మీద తిరిగే పరిస్థితులు కూడా ఉండవేమో, ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా చివరికి పార్టీలో మిగలకుండా పోతాడేమో అనే ఒక భయంతో, ఎందుకంటే వైసీపీ చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న పందా కానీ ఆ రకంగా ప్రజా సంక్షేమంగా, ప్రజా రంజకంగా ఉంది. అందుకే ఎర్రబెల్లి శ్రీనివాసరావు గారికి భయం పట్టుకుంది, ఇక నేను నియోజకవర్గంలోకి ఇక అడుగు పెట్టలేనేమో అనే ఒక నిరాశ నిస్పృహలతో ఆయన అక్కడ కూర్చొని ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, కాసు మహేష్ రెడ్డి గారి మీద బుజ్జలటం, నిర్మల మురళీధరరెడ్డి గారి మీద బుజ్జలటం, ఇలాంటి ప్రయత్నాలను చేస్తున్నారు. ఇక్కడ స్థానిక నాయకులు మాట్లాడలేని పరిస్థితి, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడటానికి ఎలాంటి పరిస్థితులు లేవు, ఎక్కడా కూడా వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు జరగట్లేదు. గత 5 సంవత్సరాల్లో ఒక వైసీపీ కార్యకర్త నిర్భయంగా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిని తెలుగుదేశం పార్టీ నాయకులు సృష్టించారని ప్రశ్నిస్తున్నాం. ఒక వైసీపీ నాయకుడు నిర్భయంగా ఒక ఫ్లెక్సీ వేసే పరిస్థితి ఉందా అని ప్రశ్నిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ, ప్రజాప్రతినిధుల మీద కానీ ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెట్టే పరిస్థితి ఉందా? ఒక్కసారి మనం చేసుకోండి, మీరు ఎలాంటి అరాచకాలు చేశారు? సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి చిత్రహింసలు బాధ చేశారు. ఫ్లెక్సీలు కడితే పార్టీ కార్యకర్తలాగా పోలీసు అధికారులను వాడుకుని వారిచేత చించేయించారు. ఒక్కరు కూడా మాట్లాడలేని భయోత్పాత వాతావరణాన్ని కలిగించి
పిడుగురాళ్ళ చూశాం కుదుర్తు గురువాచార్య అని ఒక వైసీపీ బీసీ నాయకుడు. ఆ నాయకుడిని ఏం చేశారు, కేవలం ఆయన ఇక్కడ మీద ఈ అక్రమ మైనింగ్ మీద ఫిర్యాదు చేశారని చెప్పి పోలీస్ స్టేషన్లో అక్రమంగా 3 రోజుల పాటు నిర్బంధించి దుస్తులు లేకుండా తలకెత్తలుగా వేలాడదీసి చిత్రహింసలు పాలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ అతన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే మళ్ళీ ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అతన్ని చుట్టుముట్టి, ఎరా ఉదయం మా మటన్ కొట్ట దగ్గరికి వచ్చి గొడవ చేస్తావా, మమ్మల్ని కులం పెట్టి దూషిస్తావా, ఏది అప్పటి వరకు అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు 3 రోజుల నుండి, పోలీసులు చిత్రహింసలు పాలు చేసి పోలీసులు కావాలనే మళ్ళీ ట్రాప్లో ఇరికించాలని చెప్పి మళ్ళీ విడిచిపెట్టారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చుట్టుముట్టి అతన్ని నానా దుర్భాషలాడి ఇతన్ని స్వయంగా మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఎస్సీ ఎస్టీకి యాక్టివేట్ ఇచ్చారు. ఇవన్నీ చూసి మిగతా వైసీపీ నాయకులు కార్యకర్తలు భయపడి కనీసం తెలుగుదేశం పార్టీ అరాచకాల మీద నోరెత్తలనే ఒక భయోత్పాద వాతావరణాన్ని ఆనాడు సృష్టించారు. మరోవైపు అక్రమ మైనింగ్ సీతారాంపురం మైన్స్ మొదలుకొని దాచేపల్లి దాకా మీరు చేయని అక్రమ మైనింగ్ అంటే ఏమనుందా, ప్రభుత్వ భూములనే కాదు ప్రైవేటు భూముల్ని ఎన్నో సంవత్సరాల నుండి లీజులకు తీసుకుని అనుభవిస్తున్న భూముల్ని కూడా మీరు పోలీస్ అధికారులతో మైనింగ్ అధికారులతో బెదరగొట్టి ఆ భూముల్ని కూడా స్వాధీనం చేసుకుని మీ వారి చేత అక్రమ మైనింగ్ చేయించారే. ఇది ఇన్ని ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని ప్రభుత్వాలు చూసాం, ఇంతమంది ప్రజాప్రతినిధులు చూసాం, ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయినా ఇంత నిర్భయంగా ఇంత నిర్లజ్జగా ప్రైవేటు ప్రభుత్వ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని కోట్ల రూపాయలు ఆర్జించిన సంఘటన నా 30 ఏళ్ల జర్నలిస్ట్ చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు. మొదటిసారి ఇలాంటి అవినీతి ఇలాంటి అక్రమాల పుట్టాగా మారిన ఒక భయంకరమైన ప్రజాప్రతినిధిని నా జర్నలిజం చరిత్రలో నేను మొట్టమొదటిసారి చూశాను. ఇలాంటి భయంకరమైన చరిత్ర కలిగిన వ్యక్తికి ఈరోజు ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, ప్రజల గురించి మాట్లాడే కనీసమైన అర్హత నైతిక హక్కు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు కనీసం ఎర్రపత్తేని శ్రీనివాసరావు గారికి ఇక ప్రజాప్రతినిధి గారు గెలిచే అర్హత ఎప్పుడూ లేదు. కనీసం ఆయన ఒక మనిషిలాగా మిగలాలంటే కనీసం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కనీసమైన చిన్న ప్రాణమైనా పసు ప్రాణమైనా మిగలాలంటే ఇప్పటికైనా ఇలాంటి నీతిమాలిన పనులు, నీతిమాలిన ప్రకటనలు, చౌకబారు ప్రకటనలు మానుకొని మంచి రాజకీయాలు చేయండి. ఇప్పటికైనా ఏ ప్రజలనైతే మీరు దూరం చేసుకున్నారో, ఏ ప్రజలనైతే మీరు హింస పెట్టారో, ఏ ప్రజలనైతే మీ అరాచకాలకు గురి చేశారో ఆ ప్రజల్ని వేడుకోండి, క్షమించమని అర్థించండి. నేను మారాను, నేను ఇకపై మీకోసం పనిచేస్తాను అనే ఒక భరోసా ఇవ్వడానికైనా మీరు ప్రయత్నించండి, కృషి చేయండి. అప్పుడే కనీసం మీరు ఒక మాజీ ఎమ్మెల్యే అనే హోదాలో ప్రజలైనా గుర్తుంచుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇలాంటి చౌకబారుతలు చేస్తే కనీసం ఏ పార్టీలో కూడా మీరు నాయకుడిగా కొనసాగలేరు, ఏ ప్రజలు కూడా మిమ్మల్ని గుర్తించకపోగా అసహించుకునే పరిస్థితి వస్తుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మా మురళీధర్ రెడ్డి గారి మీద మీరు చేసిన ఆరోపణలు, మీరు ఇక్కడ లోకల్ కొంతమంది నాయకుల పేర్లు పెట్టి ఏ విధమైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఆ దుష్ప్రచారం తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే మురళీధర్ రెడ్డి గారి మీద ఇప్పటి వరకు ఎలాంటి కేసులు కూడా లేవు, ఆయన మీద ఎలాంటి మచ్చ లేదు. అలాంటి నాయకుడి మీద పల్నాడులో ఒక శక్తివంతమైన కేబుల్ వ్యవస్థ నిర్వహిస్తూ లక్షలాది మంది ప్రజల అభిమానాన్ని చొరగొన్న యనుమల మురళీధర్ రెడ్డి గారిపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి వాటిని మేము సహించబోము. ఇక్కడైనా కూడా మీరు కళ్ళు తెరిచి ఇలాంటి అసత్య ప్రచారాలతో కొబ్బం గడుపుకోవాలని చూడవాకండి. ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలోకి రండి, మంచితనంతో రండి, ప్రజలకి దగ్గర కావడానికి ప్రయత్నించండి అని చెప్పి మరొకసారి మేము హృదయపూర్వకంగా సెలవు తీసుకుంటాము. ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు ఆయన ఏసీ రూమ్లో కూర్చోలేక ప్రజల్లోకి రాలేక ఒక తప్పుడు ప్రచారం ప్రజల్లో ఏదో భయభ్రాంతులు కలిగించే విధంగా ఇట్లాంటి గొడవలు సృష్టించి పప్పు గడుపుకోవడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాల మీద మహేష్ రెడ్డి గారు ఎన్నోసార్లు మరి పాదయాత్రలో కానీ ప్రెస్ మీట్లో కానీ దీక్ష ద్వారా కానీ వాళ్ళ అవినీతిని ఎండగట్టే విధంగా చేయడం జరిగింది. ఆ రోజు మీరు పోలీసులు పెట్టి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ నాయకులు అక్కడిని అరెస్ట్ చేసే పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు మీరు చెప్తున్నట్టుగా ఎక్కడ అవినీతి జరిగితే మీరు ధైర్యం ఉంటే ప్రజల్లో రాండి, ఏ అవినీతి ఉందో మీరు చెప్పండి. అంతేగాని ఏసీ రూమ్లో కూర్చొని ఏదో జరుగుతుంది ఆకాశరావు అన్న పేరుతో లెటర్లు వాళ్ళు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, మాకు తెలియదు ఆ ప్రెస్ మీట్తో మాకు సంబంధం లేదని.
మీరెందుకు ఈ విధంగా చేయాల్సి వస్తుంది? మీరెందుకు ప్రజల ప్రజలు రాలేకపోతున్నారు? కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోండి. ఇక మురళీధరరెడ్డి గారి గురించి మాట్లాడారు. మురళీధరరెడ్డి గారు 2014లో టీడీపీలోకి వచ్చేటప్పుడు వీరి ఎమ్మెల్యేగా గెలిచేవారా? ఆ రోజు ఆయన్ని బతిలాడి కాళ్ళ పడి పార్టీలో చేసారు, గెలిచారు. అధికారం వచ్చిన తర్వాత మీరు చేసిన అరాచకాలు ప్రజలందరూ తెలుసు. కాబట్టి మిమ్మల్ని 30 గ్రాములతో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. అంతేకాకుండా రైతుల దగ్గర పత్తి నిలవలుంటే ఏం చేయాలో దిక్కుదోచని స్థితిలో ఉంటే ఎప్పుడైనా ఈ ఎండాకాల రోజుల్లో సీసీఐ పెట్టిన సందర్భాలు ఎక్కడా లేవు. ప్రత్యేకంగా మరి మేమందరం కూడా కలిసిపోయి మురళీ గారు కానీ కేవీ గారు కానీ ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ఎమ్మెల్యే గారు ఎంపీ గారి దగ్గర పోయి అందరం కలిసి రైతుల దగ్గర ఉన్న ప్రతి మొత్తం కొనుగోలు చేస్తే మీకు అది కూడా కడుపుమంటుంది. రైతులు ఎక్కడ బాగుపడతారు? వాళ్ళు ఇంకా ఇబ్బందులు గురి కాలేదని ఆ ఆలోచనతో దుష్ట ప్రచారం చేయడం తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా మీకు ఏదైనా ధైర్యం ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఖచ్చితంగా కానీ ప్రజల్లోకి. మీకు ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేదు, ఇంట్లో కూర్చోండి ఊరగా తిన్నది దోచుకొని తినదంత అరక్క మాట్లాడే మాటలు తప్ప ఇది ఇంకోటి కాదు. ఇప్పటికైనా ఇట్లాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని తెలియజేస్తాం. విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఏంటంటే ఆ తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించినటువంటి అధినేత ఆయన నిప్పునాయుడు, ఆయన పేరు వాళ్ళ జూపు నాయుడు కింద మారిపోయింది. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు, ఆయన పేరు పప్పు నాయుడు, ఆయన వాళ్ళ ట్వీట్ నాయుడు కింద మారిపోయాడు. రాష్ట్రంలో పరిస్థితి ఆ రకంగా ఉంటే వాళ్ళు ఎక్కడా కూడా ప్రజల్లోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజల చేత్కారానికి గురైనటువంటి ఆ పార్టీ, ఆ పార్టీ అధినేత, ఆ పార్టీ అధినేత కొడుకు కనీసం ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ప్రజల్లోకి వచ్చి మొహం చూపించుకోలేక ఎక్కడో చాటు మాటన గదుల్లో దాక్కొని వాళ్ళు ఇవాళ చౌకబారు విమర్శలకు దిగుతూ ఉంటే అక్కడ రాష్ట్రంలో మన ప్రభుత్వం చేసేటటువంటి మంచి కార్యక్రమాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారధికంగా పరిపాలిస్తుంటే అది ఓరవలేక పేదలందరికీ న్యాయం జరుగుతుంటే చూసి తట్టుకోలేక ఈ పేదలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేలు చేస్తే మా బతుకులు ఇంతకంటే మరే నీచానికి గురవుతాయని చెప్పి ఒక భావంలోకి వెళ్ళిపోయి డిప్రెషన్కి లోనయ్యి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పేరుతున్నటువంటి అవాకులు చవాకులు, పప్పు నాయుడు చేస్తున్నటువంటి వీళ్ళు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో పరిస్థితి ఆ రకంగా ఉంటే ఇవాళ పల్లాళ్ళ పరిస్థితి ఇంకా విచిత్రంగా ఉంది. ఇక్కడ ఒక మైనింగ్ డాన్ ఉండేవాడు, ఇంతకుముందు బందిపోట దొంగలు తిరిగినట్టు తిరిగారు. గత 5 సంవత్సరాల కాలంలో ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళు ఒక రకమైనటువంటి భయానక వాతావరణం సృష్టించి పల్నాడులో వాళ్ళ పబ్బం గడుపుకొని వేలాది కోట్లు వందలాది కోట్లు దండుకొని ఇవాళ ప్రజల చేత్కారానికి గురయ్యి పల్నాడు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇవాళ దాదాపుగా 28,612 ఓట్లతో ఓడిపోయిన నువ్వు ఇవాళ గుంటూరులో కూర్చొని తాగుబోతు మాటలు మాట్లాడుతూ ఉన్నావు, గదుల్లో కూర్చొని ప్రెస్ నోట్లు రిలీజ్ చేయటం ఇవన్న ఒక సపరేట్ స్టైల్. ఆ ప్రెస్ నోట్లు అతని పేరు మీద రిలీజ్ చేసే దమ్ము కూడా లేదు. వాడి పేరు మీద ఈడి పేరు మీద పెట్టి ఒక ప్రెస్ నోట్ ఆయన ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తాను. ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు, నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాను, ఏదైతే ఇవాళ నువ్వు గుంటూరులో కూర్చొని ఇవాళ మా ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేశావో ఆ ఆరోపణలు నిజం నిరూపించేటువంటి దమ్ము ధైర్యం నీకుందా? ఆ ఆరోపణలు నిరూపించే దమ్ము ధైర్యం నీకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఇవాళ మేమందరం కూడా బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తాం. నీకు నీతి ఉన్నట్టయితే, నీకు విశ్వసనీయత ఉన్నట్టయితే ప్రజల్లో ఇవాళ నువ్వు బహిరంగ చర్చకు రావాలని చెప్పి సందర్భంగా నేను పత్రికా ముఖంగా నీకు పిలుపునిస్తాను. నువ్వు చేసిన అరాచకాల మీద, నువ్వు దోసిన దోపిడీ మీద, నువ్వు చేసిన అవినీతి మీద, నువ్వు చేసిన ఈ ప్రజా కంటక పాలన మీద చర్చకు నువ్వు సిద్ధమా అని చెప్పి కూడా నేను అడుగుతావని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. గడిచిన 5 సంవత్సరాలలో మేము ఏదైతే నీ మీద ఆరోపణలు చేసుకున్నామో ఆ ఆరోపణలన్నింటికి కూడా నేను కానీ మా పార్టీ కానీ కట్టుబడిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మీలాగా దిగజారుడు మాటలు అల్లరి చల్లరగా తిరిగే వాళ్ళ పేర్ల మీద ఇవాళ నువ్వు ఇచ్చే ప్రెస్ మీట్లు, ప్రెస్ నోట్లు ఎందుకంటే ఈ గదుల్లో నుంచి వస్తూ ఉంటాయి ఎంతో శ్రీనివాసరావు గారు పిఎల్ దగ్గర నుంచి. ఇది మా పార్టీ సిద్ధాంతం కాదు.
ఏదున్నా బహిరంగ సత్యం సిద్ధం ప్రజల్లోనే తెలుసుకుంటాం ప్రజల వద్దకే వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మరి ఒక్కసారి నీ మీద నేను మళ్ళీ ఆరోపణ చేయదలుచుకున్నాను అవే ఆరోపణలు ఎందుకంటే నీకు ఈ మధ్య డిప్రెషన్లోనే మేమేం మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అసలు ఈ ఆరోపణలు ఇవన్నీ కూడా గుర్తున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు ఎందుకంటే రీసెంట్గా ఈ మధ్యకాలం దాదాపు 2-3 సార్లు కూడా నేను నువ్వు చేసినటువంటి అరాచకాలం చట్టా కూడా చదవటం జరిగింది కానీ మళ్ళీ నీకు అది గుర్తులేదు నేనేదో ఈ మధ్య మా ఎర్రపతనేని శ్రీనివాసరావు గారు ఒక ప్రశ్న ఇప్పుడు రిలీజ్ చేశారు ఆ ప్రశ్న నోట్లో ఆయన మా ఎమ్మెల్యే గారి మీద ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద మా ఎమ్మెల్యే గారు ఏదో దూపిన సంవత్సరాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడతాం కాసు కుటుంబం అనేది ఇవాళ రాష్ట్రంలో అత్యున్నత పదవైనటువంటి ముఖ్యమంత్రి పదవి చేసినటువంటి ఘనత ఆ కాసు కుటుంబానికి చెల్లింది జాతీయ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఘనత ఆ కాసు కుటుంబానికి చెల్లింది కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఎంపీలుగా అనేక పదవులు చేసినటువంటి చరిత్ర కాసు కుటుంబానికి నీ చరిత్ర ఏందో నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను నన్ను చెప్పమంటావా నీ చరిత్ర ఏందో ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆలవాలమైనటువంటి ఆ మంచుగల్ గ్రామంలో జన్మించిన మీ నాయన ఆ మంచుగల్ గ్రామాన్ని పట్టి పీడించి 80 ఏళ్ల పాటు ఆ మంచుగల్ గ్రామస్తుల యొక్క ఉసురు కొట్టుకొని ఏమా మంచుకల్ గ్రామంలో ఫ్యాక్షన్ రాజకీయాలు పెట్టింది పేరు మీరు కాదా ఆ ఫ్యాక్షన్ రాజకీయాలలో ఆ ఫ్యాక్షన్ కుటుంబంలో పుట్టిన నీవు ఇవాళ వ్యాపార నిమిత్తం నైజాం పోయి అక్కడ ఏపీ సీడ్స్ అనే సంస్థ ద్వారా అవన్నీ మీరు పురుగు మందులు కానీ ఫర్టిలైజర్స్ కానీ ఇవన్నీ తీసుకొని వ్యాపారం చేస్తారని చెప్పి వాళ్ళందరికీ డబ్బు లేకుండా వచ్చి ఇక్కడ కూర్చొని నువ్వు రాజకీయాలు చేసిన మాట వాళ్ళు ఆడు నీవా మాకు చెప్పొచ్చేది ఇవాళ రీతిలో మీ కుటుంబం చేసినటువంటి అరాచకాలు ఏదైనా సరే వాళ్ళని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇవాళ నీ చరిత్ర తీసుకుంటే నువ్వు చేసినటువంటి అరాచక ఉన్నావు నరేంద్రరావు చంపింది నువ్వు కాదు చంపించింది అలాగే చెప్పుకుంటూ పోతే ఇవాళ చాలామంది ఇవాళ వ్యాపారంలో జరిగినటువంటి సర్పంచ్ హత్యలు కావచ్చు ఇక్కడ జరిగినవి కావచ్చు ఇవాళ అక్రమ కేసులు ఆ నాడు మా ముసలోడైనటువంటి పెద్ద ఆయన టీజీ కృష్ణారెడ్డి గారి మీద ఇవాళ రేప్ కేసులు బనాయించి అక్కడెక్కడో జరిగిన మీరు చేయించిన పంటల కేసుల్లో ఆయన ముద్దాయిగా పెట్టి ఆయన్ని వేధించినటువంటి మాట వాస్తవం కాదని చెప్తున్నాను ఇవాళ పార్టీ అనేది లేకుండా మొట్టమొదటి నుంచి నిన్ను పోసి పెంచి పెద్ద చేసినటువంటి మీ పార్టీ నాయకులు వాళ్ళ దగ్గర హప్తాలు దందాలు చేసి డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవం కాదా లిక్కర్ షాపుల దగ్గర ప్రతి ఏడా కూడా 16 లక్షల రూపాయలు చొప్పున సాక్ష్యాధారాలతో సహా నిరూపించడానికి ఇక్కడ నేను సిద్ధంగా ఉన్నాను కూడా మళ్ళీ ఇంకొకసారి పట్లేరు షాపుల దగ్గర నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందు తయారు చేసి ఇవన్నీ మిగతా హోల్సేల్ ఇవ్వాలన్నా డబ్బులు మోసం చేసిన మాట వాస్తవం కాదా ఇవాళ పల్నాడు చరిత్రలో ఎక్కడా లేనటువంటి ఒక క్లిపు స్థాపించి నువ్వు దాచపల్లి నారాయణపురం నడిబొడ్డున హైవే పక్కన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి నువ్వు ఆ పేకాడ క్లబ్బు నిర్వహించినటువంటి మాట వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతాను ఆ పేకాడ క్లబ్ మీద గంజా కేసులు పేకాడ కేసులు ఇవన్నీ పెట్టి ఆ క్లబ్ క్లోజ్ చేయించినటువంటి మాట వాస్తవంగా అది కూడా మీ ప్రభుత్వ హయాంలోనే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగినటువంటి మాట వాస్తవం కాదని ఇవాళ నువ్వు మాట్లాడతావు పేకాడ క్లబ్బు ఎక్కడ నిర్వహిస్తున్నావు నువ్వు నిరూపించాల్సినటువంటి అవసరం గాలి మాటలు దిగజారుడు మాటలు మాట్లాడటం మానుకొని ఇవాళ నువ్వు మాట్లాడే చేసే ఆరోపణలు కానీ మాట్లాడే ప్రతి మాట కానీ నీకు ఒక విశ్వసనీయత ఉండాల్సినటువంటి అవసరం ఉంది నిరూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇవాళ నేను చెప్తాను ఇవాళ నువ్వు చేసిన దోపిడీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నడు లేని ఈ పల్నాడు ప్రాంతం పుట్టినప్పటి దగ్గర నుంచి కూడా ఇక్కడ సున్నపురాయి గనులు ఉన్నాయి ఆ గనుల్లో అందరూ వ్యాపారం చేసుకున్నట్టుగా ఉన్నారు కేవలం నువ్వు చేసినటువంటి 5 సంవత్సరాల కాలంలో మొన్న 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందినటువంటి మాట వాస్తవం కాదని చెప్పి నేను ఎందుకు ప్రసిద్ధి చెందిందంటే నువ్వు చేసిన దుర్మార్గం నువ్వు చేసిన అరాచకాలు కనీసం పత్రికా విలేకరులు కూడా అక్కడికి పోయి ఫోటోలు తీసుకోలేనటువంటి భయానకమైనటువంటి వాతావరణం సృష్టించి ఇవాళ విలేకరుల మీద దాడులు చేసిన మాట వాస్తవం కాదని చెప్పింది ఇవాళ సాక్షాత్తు మీ ప్రభుత్వమే హైకోర్టులో అక్రమ మైనింగ్ జరిగింది దాదాపుగా 33 లక్షల 35 లక్షల టన్నులు అని చెప్పి అప్పడమిట్టు పై చేసినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి కూడా నేను అడుగుతాను ఇవాళ నీ మీద సిబిఐ కేసు ఉన్న మాట వాస్తవం కాదా అని కూడా నేను అడుగుతాను ఇవాళ నువ్వు వడ్డనల గురించి మాట్లాడతాను
నీ దుర్మార్గాలకి నీ దౌర్జన్యాలకి మా మిత్రుడు బడేదారి గారు చెప్పినట్టుగా ఎప్పటి నుంచో చేసుకున్నటువంటి క్వారీలన్నింటినీ ఆపించి ప్రైవేట్ భూముల్లో క్వారీలు చేసుకున్నటువంటి యజమానులను కూడా నువ్వు బెదిరించి ఆ క్వారీలు లాక్కొని ఇవాళ వడ్డెర కార్మికులందరినీ కూడా రోడ్డును పడవేసినటువంటి ఘనత ఈ పల్నాడు చరిత్రలో ఎవడికైనా దక్కిందా అంటే అది నీకేనని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంటే నువ్వు అక్రమ మైనింగ్ చేసి దాని మీద ఒక సిట్టు దర్యాప్తు పొందాన్ని చేస్తే ఇవాళ నువ్వు కనీసం ఆ ముగ్గు బిల్లులు కూడా ఆడిని కొని చేసి నీ బండారం ఎక్కడ బయటపడుతుందని చెప్పి వడ్డెర కార్మికుల కొట్టగొట్టి వాళ్ళ ఉసురు కొట్టుకున్న మాట వాస్తవం కాదని చెప్పి కూడా ఈ పత్రికా ముఖంగా నేను నిన్ను అడుగుతాను. ఇవాళ నువ్వు మళ్ళీ వడ్డెర కార్మికుల మీద ప్రేమ ఉన్నది నేను వాళ్ళ జీవితాలు ఏదో బాగు చేస్తారని చెప్పిన మాట ఏమన్నా నీకు సిగ్గు ఉందని కూడా చెప్పి నేను అడుగుతాను. నీ బతుక్కి గత 5 సంవత్సరాల్లో ఆ పప్పు నాయుడు దగ్గర నిప్పు నాయుడు దగ్గర నాకేదో చాలా బారుందని చెప్పి నువ్వు ప్రగల్భాలు పలుకుతూ ఉంటావు అవన్నీ కూడా నాకు తెలుసు. ఇవాళ కనీసం ఆ బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ 8 కోట్ల నిధులను కూడా నువ్వు కాలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నువ్వు 5 సంవత్సరాల కాలాన్ని ఎలదీసావు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతాను. ఇది వాస్తవం కాదా పల్నాడు ప్రజలందరికీ తెలియదని కూడా చెప్పి నేను అడుగుతాను. దాహాతికి సంబంధించి ఆనాడు మహనీయుడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేసినటువంటి బొగ్గవాగు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పర్టికులర్గా మా గురజాల పట్టణ ప్రాంతం వస్తుంది. దాంతోపాటు మా గ్రామం స్వగ్రామం అయినటువంటి జంగమేశ్వరపుర గ్రామానికి సంబంధించి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టి సరే మంచినీళ్ళు అందించాలని సద్దు చేసుకుంటూ ఆయన ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే నువ్వు పరిపాలించినటువంటి చివరిలో పరిపాలించినటువంటి టీడీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాల కాలంలో చుక్క నీళ్ళు అందించావా కనీసం దాని మెయింటెనెన్స్కి వచ్చినటువంటి డబ్బులు కూడా నువ్వు ఇంగేసి కనీసం ఒక చుక్క నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి నీ హయాంలో ఇక్కడ గొంతెండిపోయి బోర్లు ఎండిపోయి ప్రజలు కనీసం తాగడానికి మంచినీళ్ళు లేక అల్లాడిపోయినటువంటి మాట వాస్తవం కాదని చెప్పుకొని ఒక పక్క గురజాల పట్టణ పరిస్థితి ఇలా ఉంటే పిడుగురాళ్ళ పట్టణం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అక్కడ గోవిందాపురం నుంచి వాటర్ స్కీమ్ పెడితే కనీసం ఆ వాటర్ స్కీమ్ని పూర్తి చేయడానికి దాదాపుగా పూర్తి చేసి ఎంతో గొప్ప నిధులతోటి శాంక్షన్ చేస్తే పూర్తయ్యేటువంటి పరిస్థితుల్లో అది కూడా నువ్వు లేకుండా నువ్వు పిడుగురాళ్ళ ప్రజాన్ని కానీ గొంతులన్నీ ఎండబెట్టినటువంటి ఘనత కూడా నీకు కాదని చెప్పి నేను అడుగుతాను. ఇలా నీ ఘనతలు చెప్తా పోతే ఇవాళ చెప్పగలిగిన చెప్పనాలి కానటువంటి ఘనతలు మన దగ్గర చాలా ఉన్నాయి. ఇన్ని దుర్మార్గాలు చేసి ఇన్ని దోపిడీలు చేసి కనీసం నీ హయాంలో మీ పార్టీ నాయకులు చేసినటువంటి అరాచకాలకి పోలీసు వాళ్ళు చేసిన పోయి ఎవరన్నా బాధితులు కేసు కట్టుకుంటే కట్టేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి దుస్థితిని ఇవాళ పల్నాడు ప్రజలందరూ చూశారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను మీకు మరొకసారి చెప్తాను. ఇలా మేము చేస్తున్నటువంటి అన్ని ఆరోపణలు ఇవాళ మహేష్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఏదైతే ఆయన చెప్పుకున్నాడో ఈ ప్రాంత పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఇవాళ ఇక్కడ వైద్య వైద్యం రెండు కూడా బాగా వెనకబడినటువంటి ప్రాంతం ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం వచ్చినట్లయితే నేను ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినట్లయితే మీ అందరికీ ఆ కొత్త తీరుస్తానని చెప్పి ఆ రోజు ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఈ పల్నాడు ప్రాంతం ఆ మాట నిలబెట్టుకుంటూ తొలి బడ్జెట్ సెషన్లోనే ఎప్పుడు కూడా మన పల్నాడు పేరైనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ తొలి బడ్జెట్ సెషన్లోనే 600 కోట్లు శాంక్షన్ చేయించి మెడికల్ కాలేజీ అలాగే మెడికల్ హాస్పిటల్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ మన పల్నాడు ప్రాంతానికి శాంక్షన్ చేయించి ఇవాళ భూసేకరణ జరిగింది. ఆ భూసేకరణ సంబంధించిన డబ్బులు కూడా గవర్నమెంట్ వేయడం జరిగింది. పరిపాలన అనుమతులు అన్నీ వచ్చాయి. రేపు మాకు బిల్డింగ్ కట్టబోతున్నారని కూడా ఇవ్వడం. కానీ నువ్వేం చేసావు? నీ స్వార్థం కోసం నువ్వు పనిచేసావు అయ్యేది. వాళ్ళు ఎవరో మెడికల్ కాలేజీ పెట్టుకోవడానికి ఆడ భూమి తీసుకొని వాళ్ళ పర్మిషన్ కోసం నీ దగ్గరికి వస్తే నువ్వు 50 పైసలు వాడవు వాళ్ళ దగ్గర దిగేసావు. శుభ్రంగా మింగావు, మేలకొని కూర్చుండవు. నువ్వు పేద ప్రజల కోసం ఆమె పాడబడ్డావు. బాగా వ్యాపారం చేయొచ్చు, మనం విపరీతంగా సంపాదించవచ్చు అని చెప్పి వాళ్ళ దగ్గర మెడికల్ కాలేజీ నువ్వు వాటా తీసుకో, ఇది వాస్తవం కాదని చెప్పి నేను ఇవాళ మహేష్ రెడ్డి గారు 1 సంవత్సరం కాలేదు బైపాస్ రోడ్డు నిర్మాణం నేను పూర్తి చేస్తానని చెప్పి ఆయన ఎలక్షన్ ముందు ఏదైతే ఈ పిడుగుగాళ్ళ ప్రాంత వాసులందరూ కూడా మాటిచ్చున్నాడో దాన్ని నిలబెట్టుకుంటూ ఇవాళ దానికి ఆ డబ్బు శాంక్షన్ చేయించి దానికి సంబంధించినటువంటి జీవో వచ్చింది. రేపు వరకు ఆ పనులన్నీ కూడా జరగబోతున్న అధికారులందరూ కూడా సర్వే చేశారు నిన్న మొన్న జరుగుతున్న మాట వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతాను. నువ్వేం చేసావు 5 ఏళ్ళు? మీ నిప్పు నాయుడు పప్పు నాయుడు దగ్గర నాకు బాగుంది, నేను పోయి పీకాను, నేను ఏదో 100 కోట్లు 1000 కోట్లు తెచ్చాను అంత ఏడాది వరకు తీసేసింది కాగితాలు పేపర్ స్టేట్మెంట్లోనా వరకు తీసేసింది. నీ అభివృద్ధిని నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలు గమనించారు కాబట్టి నిన్ను చిత్తు చిత్తుగా ఓడించి మూలన కూర్చోబెట్టారు.
ఆ డిప్రెషన్ లో ఇవాళ ప్రజా కంటకుడుగా నువ్వు తయారయ్యావని కూడా నేను ఇలా ఏదైతే మేము మాటలు చెప్పామో ఎలక్షన్ల ముందు సంవత్సర కాలంలోపే మా మహేష్ రెడ్డి గారు అవన్నీ కూడా తీసుకొచ్చి దాదాపుగా 85% ఆయన ఇచ్చినటువంటి ప్రత్యేకంగా మన పల్నాడుకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి ఘనత మహేష్ రెడ్డి. ఇవాళ దాదాపుగా 60 కోట్లతోటి ఈ పల్నాడు ప్రాంతంలో సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవాళ పరిపాలన అనుమతులు తీసుకొచ్చి రేపు మాప పనులు మొదలు బాగా కాకపోతున్నటువంటి మాట వాస్తవం కాదని చెప్పి కూడా నేను అంతేకాదు మా నాయకుడు ఏం చేశాడు యాడ్ నిధులు తీసుకొచ్చాడని చెప్పి అడుగుతాము. ఇవాళ బొగ్గవాగు డ్రింకింగ్ వాటర్ స్కీమ్లో దాదాపుగా 2600 కోట్లు ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి శాంక్షన్ అవుతే ఒక్క మన గురజాల నియోజకవర్గానికే 365 కోట్లతోటి ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ కోసం శాంక్షన్ చేయించినటువంటి మాట వాస్తవం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతాను. రేపు రాబోయే రోజుల్లో 3.5 3.7 టీఎంసీ సామర్థ్యం ఉన్నటువంటి బుగ్గవాగ రిజర్వాయర్ని ఇవాళ 7 టీఎంసీలకి పెంచబోతా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను నువ్వు చెప్పావు కబుర్లు కాకమ్మ కబుర్లు చాలా చెప్పావు ఎలక్షన్ ముందు నేను ఓడ కొడుతున్నాను అధికారంతో సర్వే చేస్తున్నాను నేను తీసుకొచ్చేసాను నిధులన్నీ ఈ గాలి మాటలని చెప్పి ఏదో పవ్వం కడుపుకోవాలని చూసావు. కానీ ప్రజలు చాలా విజ్ఞులు మనం మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా మనం ఏందనేది ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు కాబట్టి ఇవాళ నీకు బుద్ధి చెప్పి నేను ఇంట్లో కూర్చోబెట్టాలని చెప్పు ఈ సందర్భంగా ఇవాళ పిడిగిరా దాచపల్లి గురజాల పట్టణాలను ఇవాళ ఇవాళ మున్సిపాలిటీగా తీర్చిదిద్దినటువంటి ఘనత కాస కుటుంబాన్ని చెప్పుకోవడం సందర్భంగా మహేష్ రెడ్డి గారికి నీ మంచి పనులు చేస్తూ ఉంటే ఆయన ఏదో వడ్డరుల సంక్షేమం కోసం అక్కడ ఒక క్వారీ పెట్టి వాళ్ళకి శాంక్షన్ చేయించి అక్కడ వాళ్ళని వాళ్ళ సొంతంగా వాళ్ళని ఓనర్లు చేసి వాళ్ళ పనులు చేసుకునేటట్టు ఏర్పాటు చేసి వాళ్ళ సంక్షేమానికి ఒక నిధి ఏర్పాటు చేసి ఆ డబ్బులతో ఇంకా వాళ్ళ సంఘాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన నిరంతరం శ్రమిస్తూ ఉంటే పిల్లలు ఏదో ఒక మాట అనుకొని వాళ్లకు ఆవేశంలో వాళ్ళు గొడవ పెట్టుకొని జరిగినటువంటి కార్యక్రమాన్ని శవాల మీద పేదాలు బొరుగులు చెలరేరుకునే రాకుండాలాగా ఈరోజు మీరు ప్రతి దాన్ని రాజకీయం చేసి ఇవాళ ప్రజల్లో మరింత దిగజారిపోతున్నారని చెప్పి కూడా మీ పత్రికాపక్కన మీకు నేను తెలియజేస్తాను. ఏది పట్టినాక రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చెల్లిలాగా తయారయ్యారు. పేద పిల్లలు ఇంగ్లీష్ చదువులు చదువుకుంటామంటే కాళ్ళడ్డం పెట్టి కూర్చొని ఉన్నారు మీరు ఆ కోర్టులో మేనేజ్ చేసి మీరు లీడర్స్ కాదు మీరు మేనేజర్లు బ్రోకర్ల కింద తయారయ్యారు ఎక్కడ పెట్టినా కూడా ఇదే పని. ఇవాళ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటే దానికి కాలడ్డం పెట్టి కూర్చున్నారు. అరే పేదలకు ఏదైనా చేస్తా ఉంటే అడ్డం పెడతారు. ఒక సైకిల్ లాగా తయారయ్యి అలా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇక్కడ మీరు ఇవాళ ప్రజల ధన మాన ప్రాణాలకు హాని కలిగించే పరిస్థితి కూడా ఇవాళ మీరు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ఇకపోతే మహాసాగర్ మురళీధరరెడ్డి గారి గురించి తాము ఏదో నేను పాపం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి దానికి ఏదో ఒక 2 పేర్లు తగ్గించి పంపించారు. ఆ ప్రెస్ నోట్ ఇందాక నేను చూడటం కూడా జరిగింది. మురళీధరరెడ్డి విగ్రహాలు దింగాడు, మురళీధరరెడ్డి గుళ్ళో గోపురాలు దింగాడు, లేకపోతే బస్సులు దింగాడు, మానభంగాలు చేశాడు, ఫ్యాక్షన్ చేశాడు, ఈ మానభంగాలు ఇవన్నీ చాలా ఏదో మాట్లాడారు మీరందరూ ఆ ప్రెస్ నోట్లో. ఇవాళ నేను నీకు బహిరంగ సవాల్ ఇస్తుంటా ఉన్నా, నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నువ్వు బహిరంగ చర్చకు సిద్ధంగా ఇప్పుడు నేను మాట్లాడిన అంశాలు కదా. నేను ఏదైతే నీ మీద ఆరోపణ చేశానో ఆ ఆరోపణలన్నిటికీ నేను ఆధారాలు సహా నిరూపించలేకపోతే శాశ్వతంగా ఈ పల్నాడు రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి కూడా ఈ పత్రిక అదే నీ చౌకబార విమర్శలు నువ్వు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి విమర్శలు నువ్వు నిరూపించలేకపోతే శాశ్వతంగా నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. డేట్ నువ్వు పెట్టినా సరే, డేట్ నన్ను పెట్టమన్నా సరే, ప్లేస్ నువ్వు నిర్ణయించినా సరే, ప్లేస్ నన్ను నిర్ణయించుకున్నా సరే, నేను దేనికైనా సిద్ధమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరొక్కసారి ఇట్లాంటి చౌకబార విమర్శలకు నువ్వు దిగినట్లయితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పి కూడా ఈ పత్రనామకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.